పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం ముత్యాలంబాపురం వద్ద పేకటాడుతున్న తాడేపల్లిగూడెం మార్కెట్ జట్టు కూలీలు సమాచారం అందుకున్న పోలీసులు మబ్తేలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు నలుగురు కానిస్టేబుల్లు కూలీలపై దాడి చేశారు. పోలీసులను తెలియక దాడి చేశామంటున్న కూలీలు 24 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించిన రూరల్ రూరల్ ఎస్ఐ గారికి ఒక ప్లాకార్డు గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ సందర్భంగా ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బందితోటి పోలీస్ జీప్ తోటి మన ముత్యాల అమ్మవారి గుడి దగ్గరికి రైడ్ చేయటకు వెళ్ళారు. రైడ్ చేసినప్పుడు సుమారు దాంట్లో ఒక 24 మందిని అదుపులో తీసుకున్నారు. కొంతమంది పారిపోవడం జరిగింది. వారి దగ్గర నుంచి సుమారు 72,000 క్యాష్, సెల్ ఫోన్స్, మొబైల్స్, మొబైల్ అండ్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ అందరూ కూడా ఒకసారిగా పోలీసు అని చెప్పిన ఎక్కువ మంది ఉంటుంది కాబట్టి ఒక అగ్రెసివ్గా పోలీస్ మీద కూడా వాళ్ళు రివోల్ట్ అయ్యి దాడి చేయడం జరిగింది. దాంట్లో సిబ్బందికి ఎస్ఐ గారు కూడా గాయాలైంది. దాని మీద కూడా కేసు కట్టి వాళ్ళ మీద దర్యాప్తు చేస్తారు.